దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం లేవీ కాండం 25వ అధ్యాయము 21వ వచనం. నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఆయన తన దీవెన మనకు కలుగునట్లుగా ఆజ్ఞాపించాలి అంటే మనం ఏం చేయాలి? ఆ పైన 17వ వచనం 18వ వచనం మనం చూస్తే అక్కడ మనకు అర్థమవుతుంది. 17వ వచనంలో అంటారు, మీరు ఒకరిని ఒకరు బాధించొద్దు, ఒకరినొకరు బాధ పెట్టుకోవద్దు. అది మాట చేత కానీ క్రియ చేత కానీ ఎవరు ఎవరిని బాధ పెట్టకూడదు. ఎందుకు బాధ పెట్టకూడదు మనం ఆలోచిస్తే ఆ తర్వాత అంటున్నాడు, మీ దేవునికి భయపడవలెను. దేవునికి భయపడాలి మనం. ఎందుకు భయపడాలంటే మనం ఎవరినైనా బాధ పెట్టామనుకోండి, మనం విత్తుతున్నాం అన్నమాట. రేపొద్దున్న మనం కూడా బాధపడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మన దేవుడు చూస్తున్నాడు, ఆయనకి భయపడదాం. అమ్మో దేవుడు చూస్తున్నాడు, అమ్మో దేవుడు నన్ను గమనిస్తున్నాడు, నేను ఇవాళ వీళ్ళని బాధ పెడితే రేపొద్దున్న ఇంకొకరి చేతికి నాకు అప్పగిస్తాడు నన్ను, వాళ్ళు వచ్చి నన్ను బాధ పెడతారు. కనుక చూస్తున్న దేవుడు తప్పక ప్రతిఫలం ఇస్తాడు. మనం చేస్తున్న మంచికి ప్రతిఫలం ఇస్తాడు, మనం చేస్తున్న చెడుకు ప్రతిఫలం ఇస్తాడు. ఈ దేహంతో జరిగించే ప్రతి కార్యానికి ఈ భూమి మీద దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. కనుక మనం ఎక్కడున్నా సరే మనం భయపడాల్సింది దేవునికి. అనేకసార్లు మనకంటే వీళ్ళు చిన్న వయస్కులు, మనకంటే వీళ్ళ పేదోళ్ళు, మనకంటే వీళ్ళు తక్కువ స్థాయి వాళ్ళు అన్నప్పుడు వాళ్ళను మనం బాధ పెడతా ఉంటాం, మాటలతో బాధ పెడుతూ ఉంటాం, లేకపోతే రకరకాలుగా క్రియలు చేసి వాళ్ళని బాధ పెడుతూ ఉంటాం. మనకన్నా తక్కువ వాళ్ళు వీళ్ళను మనం బాధ పెడితే ఏం చేయగలరు, ఏడవటం తప్ప బాధపడటం తప్ప అని మనం అనుకుంటాం. వాళ్ళు బాధపడటం దేవుడు చూస్తాడు. దేవుడికి మనం భయపడాలి. వారు బాధపడటం దేవుడు చూచాడంటే ఖచ్చితంగా మనకన్నా పై స్థాయి వాళ్ళు మన మీదకు పంపిస్తాడు దేవుడు, వాళ్ళు మనల్ని బాధ పెట్టేటట్టు. ఖచ్చితంగా మనం బాధపడాలి, విత్తిన దాన్ని కొయ్యక తప్పదు. కనుక మీరెవరిని బాధ పెట్టద్దు. మీరు కూడా బాధపడే పరిస్థితి రానివ్వడు దేవుడు. మీరు మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టారా? మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని కూడా దేవుడికి అప్పగిచ్చేసేయండి. వాళ్ళని తిరిగి మీరు బాధ పెట్టద్దు. ఎందుకంటే దేవుడు మనకు నేర్పించింది ఏంటంటే, మనల్ని కొట్టినోళ్ళని మనం కొట్టకూడదు, మనల్ని తిట్టినోళ్ళని మనం తిట్టకూడదు, మనల్ని బాధ పెట్టినోళ్ళని మనం బాధ పెట్టకూడదు. మనల్ని రకరకాలుగా మాట్లాడేసేసారు, రకరకాల మాట్లాడేశారు, అయినా సరే అన్నీ వింటున్నాడు దేవుడు. దేవుడికే అప్పగిస్తున్నాను, దేవుడికి అప్పగించండి. మీరెవరిని బాధ పెట్టద్దు. మీ వైపు నుండి మీరెవరిని బాధ పెట్టనంత వరకు మీ మీదకి బాధ రానివ్వడు దేవుడు. మిమ్మల్ని కాపాడుకుంటాడు. ఎందుకంటే మన దేవుడు న్యాయాధిపతి, మన దేవుడు మనకిప్పుడు న్యాయమే జరిగిస్తాడు. కనుక మనం ఎవరిని బాధ పెట్టద్దు. ఖచ్చితంగా మన దేవుడు మనకు కూడా బాధ రాకుండా కాపాడుతాడు. దేవునికి భయపడదాం ప్రతి విషయంలో. దేవుడు లేని స్థలం ఏమైనా ఉందా? మనం ఇంట్లో ఉంటే దేవుడు ఉన్నాడు, మనం రోడ్డు మీద ఉంటే దేవుడు అక్కడున్నాడు, వ్యాపారం స్థలం దగ్గర ఉంటే అక్కడున్నాడు, ఉద్యోగం దగ్గర ఉంటే అక్కడున్నాడు, చదువుకునే స్థలంలో ఉన్నాడు. ఆయన లేని స్థలం అంటూ ఏది లేదు. సర్వాంతర్వ్యామి ఆయన, ప్రతి స్థలంలో ఏకకాలంలో ఉండగలిగిన వాడు ఆయన. కనుక అందరం ఆయనకు భయపడి మన వైపు నుండి ఎవరిని బాధ పెట్టకపోతే ఖచ్చితంగా మనకి ఏ బాధ రాకుండా కాపాడతాడు. రెండవది, దేవుడు మనల్ని దీవించాలంటే మనం చేయాల్సిన పని 18వ వచనం, మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకునవలెను అన్నాడు. అంటే దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు అనుసరించి మనం నడవాలి. దేవుని వాక్యాన్ని చదువుతున్నారు మీలో చాలామంది, దేవుని వాక్యాన్ని వింటున్నారు మీలో చాలామంది. ఏ వాక్యమైతే మనం వింటున్నామో, ఏ వాక్యమైతే మనం చదువుతున్నామో,
ఆ వాక్యాన్ని మనం అనుసరించడం ప్రారంభిస్తేనే దేవుడు మనల్ని దీవించడం ప్రారంభిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న దీవెనలన్నీ మనం అనుసరిస్తేనే పొందుతాం. దేవుని వాక్యాన్ని అనుసరించకపోతే పొందలేము మనం. ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయంలో మొదటి నుండి 14వ వచనం వరకు అక్కడ ఏమన్నాడంటే ఎన్నో దీవెనలు పలికారు అక్కడ. ఆ దీవెనలన్నీ పలికి ఇవన్నీ మీ మీదకి వచ్చి మీకు ప్రాప్తించాలంటే మీరు నా మాటలు శ్రద్ధగా విని నా వాక్యాన్ని అనుసరించి మీరు నడవండి, ఈ దీవెనలన్నీ మీ మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి అని అన్నారు. కనుక దేవుని దీవెనలు రావాలంటే ఆయన మాటల్ని విని పాటించాలి. ఒకవేళ మనం విని కూడా పాటించలేదు అనుకోండి, వినలేదు కాబట్టి నాకు తెలియదులే అనుకుంటానికి లేదు, వినాల్సిన బాధ్యత మనకుంది, చదవాల్సిన బాధ్యత మనకుంది. ఒకవేళ ఆ దేవుని మాటలు చదవటం లేదు వినటం లేదు, ఒకవేళ విన్నా పాటించటం లేదు, వాక్యాన్ని పాటించకపోతే ఈ శాపాలన్నీ మీ మీదకి వచ్చి ప్రాప్తిస్తాయని ఎన్నో శాపాలు ఆ కింద ఉన్నాయి. అయితే వాక్యాన్ని వినాల్సిన బాధ్యత, వాక్యాన్ని అనుసరించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కనుక శాపాలు తొలగిపోవాలి, ఆశీర్వాదాలు మన మీదకి రావాలి అంటే, దీవెనలు రావాలి అంటే వాక్యాన్ని వినాలి మనం, వాక్యాన్ని అనుసరించాలి. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ దైవ జనాంగమా, దేవుడు దీవెన కలుగునట్లుగా ఆజ్ఞాపించాలి అంటే మొదటిగా దేవునికి మనం భయపడుతూ ఎవరిని మనం బాధ పెట్టకూడదు. ఖచ్చితంగా దేవుడు దీవెన కలుగునట్లు ఆజ్ఞాపిస్తాడు. రెండవది, ఆయన వాక్యాలు శ్రద్ధగా విని వాటిని పాటించాలి, ఖచ్చితంగా దీవెన కలుగునట్లు ఆజ్ఞాపిస్తారు. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నుండి ఆయన దీవెన మీకు కలుగునట్లుగా ఆయన ఆజ్ఞాపించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న మీ ప్రియబిడ్డలందరి మీదకి మీ దీవెన కలుగునట్లుగా దయచేసి ఆజ్ఞాపించండి. మీ పిల్లలను తృప్తిపరచండి, మేలులు చేయండి. ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.